ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల్లో విజయాన్ని అందిస్తాయని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. నామినేషన్ల చివరి రోజు కావడంతో జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని కిల్లంపూడి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు వేస్తున్న వైసీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిల్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన తోట రవిని వైసీపీ తరపున కిల్లంపూడి ఎంపీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. కిర్లంపూడి జడ్పీటీసీ అభ్యర్థిగా వీరవరం గ్రామానికి చెందిన తోట సత్యవతి నామినేషన్ వేశారని అన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు జడ్పీటీసీ అభ్యర్థి కూడా విడివిడిగా బ్యాలెట్ పేపర్లు ఇస్తారని, రెండు పేపర్లపై ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రానున్న కాలంలో ప్రజలకు మంచి సుపరిపాలన అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. అలాగే రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారో అప్పుడు చేస్తా ఉన్నారో, భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సంక్షేమ పథకాలు జరగాల్సినటువంటి పరిస్థితులు కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ప్రతి వ్యక్తికి కూడా సామాన్య ప్రజాని కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఎంపీటీసీ అనో, సర్పంచ్ అనో, లేదా ఎంపీపీ అనో, వీరందరూ కూడా సంక్షేమ పథకాలు సామాన్య ప్రధాని గారికి అందజేసే విధంగా ఒక సంతానకర్తంగా ఉంటారు కాబట్టి వీరిని లోకల్ బాడీ ఎలక్షన్ బేస్ చేసుకుని వీరిని గెలిపించడం ద్వారా అన్ని సంక్షేమ పథకాలు సామాన్య ప్రధాని గారికి అందుతాయి. అందులోనూ అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబడుతున్నటువంటి ఎంపీడీసీని, జడ్పీటీసీని, అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల్ని, ఆ ప్యానల్లో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా అధికారం, అదేవిధంగా సంక్షేమ పథకాలు సజావుగా ప్రజలందరికీ అదేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ